ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగన్కి 151 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 31 ఎంపీ స్థానాలు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం, కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అన్న అమ్మాయిని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేసు. నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే పదే వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటున్నారు, ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, ఈ ఆ బాధ నేను పడలేను, మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నో కేస్. నంద్యాలలో పోలీసుడిని నడివీధిలో తరిమి తరిమి కొట్టి చంపితే నో కేస్. ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేస్, టెర్రరిస్ట్ పైన నో కేస్, వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేస్. అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు. నేను కూడా బాధితుడిని. 22 కేసులు, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తానని నిర్ణయించుకుని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలజడి అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనీదని చెప్పే పరిస్థితి చూసాం. మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు. అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర. ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు, పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు. అదే పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎక్కడికి వెళ్ళారు, మంగళగిరి ఆఫీస్. ఏమైనా గొడవలు చేశారా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు, భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆయన ఇచ్చిన హామీ ప్రజలు చెప్పుకునేదానికి ఊరూరు తిరుగుతున్నారు. పుంగనూరులో కూడా శాంతియుతంగా ప్రజల్ని ఉద్దేశించి మారుతుంటే అక్కడ వైకాపా నాయకులు రాలేసి అక్కడ ఉన్న పోలీసులు యాక్షన్ తీసుకోబోతే రక్షణ కోసం వైకాపా కార్యకర్తలు నాయకులు తిరుగుబాటు చేస్తే 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు జైల్లో పెడతారు. యువగలం పాదయాత్రలో భీమవరంలో మేమందరం శాంతియుతంగా నడుస్తున్నాం, ఊరంతా అయిపోయింది, అద్భుతంగా జరిగింది మీటింగ్. హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటకి వైకాపా పిల్ల సైకోలు డాన్స్ వేశారండి. డాన్స్ వేసి మా పైన ప్రజల పైన రాళ్ళు దాడి చేశారు. ఎవరిపైన కేసు పెట్టారు, మా పైన కేసు. అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా పిడికలు బిగించి బా చేయండి అని చెప్తే మహిళల పైన కూడా రాలేశారు ఆ పిల్ల సైకిల్. కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేసు. యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ టర్మ్తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. అసలు హైదరాబాద్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈరోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లుగా అమ్మారంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి
ఒక స్కామ్ జరిగింది అని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైల్ అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రి ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుక ఆయన జైలుకు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికి ఆయన ఈ రోజు జైలుకు పంపిస్తున్నాం పసుపు కుంకం ఇచ్చినందుక 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈ రోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధేసి జగన్ మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈ రోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్్రెడీ 2018 లోనే GST వాళ్ళు చంద్రబాబు నాయకి లేఖ రాయడం జరిగింది మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనీకుండా చేయడ అన్నది నిజం అలాగే ED నోటీసులు ఇచ్చింది ED విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా 31 కోట్ల రూపాయల్ని అటాచ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంతే కాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్ కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్ లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈ రోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ACB కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్సుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్నేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని వెళ్ళుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ED నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్టులు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజలని తప్పుదావి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాద్లో దాచుకుంటే
చూస్తూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు. ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం, మళ్ళీ ప్రజలకు ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.